కోట్లాది రూపాయలు కార్యకర్తల సంక్షేమానికి వినియోగించిన ఘనత తెలుగుదేశం పార్టీ దేనని కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి అన్నారు. రమణాయపేట గైగల్పాడులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు ఆవశ్యకతను వివరించి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా ఇప్పటివరకు ప్రమాద బీమా కింద 102 కోట్ల రూపాయలు సహజ మరణం ఇతర సమస్యలకు 18 కోట్ల రూపాయలు పిల్లల చదువు నిమిత్తం 2.35 లక్షల సహాయం చేశారని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుతో కుటుంబానికి భరోసా కలుగుతుందని అందుకనుకునంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ చర్యలు చేపట్టారని కొనియాడారు. ఎప్పటిలాగానే నూతన సభ్యత్వానికి రెన్యువల్కు సభ్యత్వ రుసుము కేవలం 100 రూపాయలు మాత్రమే అని అన్నారు. నూతనంగా 100 రూపాయలతో శాశ్వత సభ్యత్వ ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా 2 లక్షల రూపాయల నుండి 5 లక్షల రూపాయలకు పెంచుతున్నామని అన్నారు. సభ్యత్వ కార్డు ఉన్న వ్యక్తి చనిపోయిన రోజే అంత్యక్రియలకు 10,000 రూపాయలు ఇస్తున్నారని అన్నారు. సభ్యత్వం పొందిన కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య వైద్య ఉపాధి కోసం సహాయం అందిస్తుంది అని అన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదును వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. పార్టీ ఫండ్ నుంచి సహజ మరణానికి 175 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా నాయకుడు సిద్ధపడ్డాడు. ముఖ్యంగా మరి చదువుకుని విద్యార్థులకు కానీ మరి వైద్య విషయంలో కానీ వైద్య విషయంలో అంటే సీఎం రెడ్డి ఫండ్ ఇవ్వడమే కాకుండా ఎల్ఓసి అని ఒక కార్యక్రమం పెట్టి ఏదైతే జబ్బు ఉందో ఆ జబ్బు ఎస్టిమేషన్ తయారు చేసిన డాక్టర్లకి మేము ఎష్యూరెన్స్ ఇస్తున్నాం ప్రభుత్వం తరఫున, వాళ్ళకి మీరు వైద్యం చేయండి మీ డబ్బులు పే చేస్తామని దాన్ని ఎల్ఓసి అంటారో దాన్ని కూడా ఈ కార్డు హోల్డర్ ఎవడైతే సభ్యత్వంలో వాళ్ళందరికీ కూడా చెందేదాన్ని. గతంలో కూడా అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుండి పొందారు, భవిష్యత్తులో కూడా పొందగలరు. ఎవరు ఏది వచ్చినా కుటుంబంలో సభ్యులందరూ కూడా ఒక 100 రూపాయలు సభ్యత్వాన్ని తీసుకోండి. భవిష్యత్తులో మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవడానికి నేనున్నాను అని ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ సభ్యత్వం తీసుకుని అన్ని విధాలుగా సహకరించాలని ప్రజలందరినీ కూడా పదే పదే కోరుకుంటూ